బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా శంషాబాద్ లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం ఆయన వరంగల్ జిల్లాకు పయనమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హన్మకొండలో జరిగే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ కు చేరుకుని ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరై ప్రసంగిస్తారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ నారాయణ అందిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు రంగం సిద్ధమైంది. మొత్తంగా వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాడు ఈ సభ కోసం. బీజేపీ శ్రేణులు కూడా గత వారం రోజులు కూడా ఈ సభ విజయవంతం చేసిన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభకు లక్షల మంది కార్యకర్తలు తరలిచేందుకు కూడా నాయకులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ వరంగల్ అంటే తెలంగాణ సాయుధ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ కేంద్రం నిర్వహిస్తున్న సభకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే ఈ సమావేశాన్ని వరంగల్ ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు దీనికి గల కారణాలు అడిగి తెలుసుకుంది. మనతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమిరెడ్డి గారు చెప్పండి సార్. అంటే వరంగల్ జిల్లాలో ఈ సభ నిర్వహిస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ యొక్క తెలంగాణ విముక్తి పోరాటంలో వరంగల్ జిల్లాకు ప్రత్యేకమైన యొక్క ప్రాధాన్యత ఉన్నది. దేశంలో స్వతంత్ర పోరాటంలో పంజాబ్లో జరిగిన జలియన్ వాలాబాగు లాంటి ఒక దీన్ని మనం నిరంతరం స్మరించుకుంటున్నాం. అటువంటి సంఘటన వరంగల్ జిల్లా పరకాల్లో జరిగింది. 107 మంది ఒకే రోజు చనిపోవడం జరిగింది. అదేవిధంగా బహిరాన్పల్లెలో ఏదైతే బురుజు దగ్గర దాదాపుగా 100 మంది పైగా చనిపోయారు, దేవుని సంకీసలో చనిపోయారు. ఈ పోరాటాలకు చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య లాంటి యొక్క అనేక మంది పోరాట యోధులు ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక స్థానమైన యొక్క ఈ వరంగల్లో ఈ తెలంగాణ విముక్తి ఉత్సవాల యొక్క సభను బీజేపీ జాతీయ అధ్యక్షుని ఆహ్వానించడం ద్వారా నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించాం. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు కూడా చాలామంది పాల్గొని చాలామంది ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఇటు పరకాల కానీ, ఇటు బైనాన్పల్లి కానీ, ఇటు సంకీస కానీ ఎన్నో ప్రాంతాల్లో కూడా మహిళల పాత్ర కీలకమైన. ఈ తరుణంలో సాయుధ పోరాటం ఈ విమోచన దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభలో అంటే మహిళలకు సంబంధించి ఎలాంటి జాతీయ అధ్యక్షులు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, మీ మహిళల పాత్ర ఏంది? ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్ల కాలంలో ఎక్కువగా మానసిక క్షోభను అనుభవించింది మహిళలే. ఈ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించకుండా మహిళలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడము, మహిళల ఆత్మగౌరవాన్ని చాటే దిశగా ఉన్న ఈ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం అనేది మహిళలు గమనిస్తున్నారు. దీనికి ఈ మహిళలంతా ఈ సభకు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు. మా ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అమిత్ షా గారు ఈ సభనులో ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి దీన్ని బలపరచడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బీజేపీ నాయకత్వం జిల్లా నాయకత్వం సభ ఏర్పాట్లు ఏ విధంగా చేసింది, ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు, తర్వాత ఒకవేళ ఈ ప్రస్తుతం వర్షాలు కూడా కురుస్తున్న సందర్భంలో ఇలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ? ఇక్కడ అంటే టీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ పటిష్టమైన ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇది వర్షాభావం వల్ల సభకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కూడా వాటర్ ప్రూఫ్ షెడ్లు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి మొత్తం అంటే వరంగల్ జిల్లాలో కూడా బీజేపీ బలపరచతో పాటు ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ నెల 9 నుంచి కూడా 22 వరకు తిరంగ యాత్ర పేరుతో సభ నిర్వహిస్తుంది. మొత్తంగా ఈ సభతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనేక మంది కుటుంబాలను, అనేక మంది ప్రాంతాలను కూడా బీజేపీ సందర్శించారు. దీంతోపాటు గత వారం రోజులు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కానీ, శాసనసభ పక్ష నేత కానీ, ఇంకా ముఖ్య కేంద్ర మంత్రి దత్తాత్రేయ లాంటి నాయకులు కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ ఈ అధ్యక్షుడు వస్తుండటంతో పాటు దీన్ని సభను విజయవంతం చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ సభ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం గత వారం నుంచి కూడా వర్షాలు పడుతుండడం కూడా ఈ సభకు ఇలాంటి అంతరాయం కలగకుండా కూడా ముందస్తుగా కూడా ఇక్కడ రెయిన్ ప్రూఫ్ వాటర్ షెడ్లు కూడా వేయడం జరిగింది. మొత్తంగా 1 లక్ష నుంచి 2 లక్షలకు పైగా కూడా కార్యకర్తలు వస్తారనే భావంతో కూడా ఇక్కడ వీళ్ళు బీజేపీ నాయకత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా చూస్తే బీజేపీ ఈ సభను చాలా ప్రతిష్టం తీసుకుంటుంది. ఎందుకంటే సాయుధ తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సభ కావడం, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రావడం వల్ల కూడా ఈ సభకు చాలా ప్రత్యేకత
నెలకొంది. మొత్తంగా వరంగల్ జిల్లా సంబంధించి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలను కూడా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా అమిత్ షా వరంగల్ చేరుకునే అవకాశం ఉంది. 6 గంటల నుంచి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో కూడా బీజేపీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్త తరలించి జాతీయ అధ్యక్షుడు కూడా ముందు కూడా తమ బలాన్ని ఇక్కడ పార్టీ కూడా వరంగల్ జిల్లాలో బలంగా ఉందని కూడా నిరూపించేందుకు కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో రాజనారాయణ్, భారత్ టుడే, వరంగల్.